సీఎంటీవీ వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. గోదావరి కింద ప్రజలకు వన్ టౌన్ సే వాసుదేవరావు సూచనలు. కలకలపల్లి గేట్ ఏరియాలో ఎన్టీపీసీ పోలీస్ అధికారుల కాటన్ ఛాలెంజ్. కొమురవెల్లి మల్లన్న దేవస్థాన హుండీ లెక్కింపు పూర్తి. హుండీ ఆదాయం 52,81,549 రూపాయలు. మలక్పేట నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన చైర్మన్ కోలేది దామోదర్. ఖమ్మాన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణంలో లోపించిన నాణ్యత పట్టించుకొని అధికారులు స్పందించిన గ్రామస్తులు. వేసవికాలం దృష్ట్యా ఆరు బయట పడుకోవడం, మహిళలు బంగారు విషయంలో జాగ్రత్త ఉండాలని, బ్యాంక్ ఏటీఎం నెంబర్ల విషయంలో జాగ్రత్త వహించాలని మరికొన్ని సూచనలను వన్ టౌన్ సేవ్ వాసుదేవరావు ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మాట్లాడుతూ, ప్రజలు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళేప్పుడు విలువైన వస్తువులు ఉంచుకోకుండా జాగ్రత్త పాటించాలని, పరిసరాల్లో ఏదైనా సంఘటన జరిగితే 100కు డైల్ చేసి వెంటనే డైల్ చేయాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దానివల్ల నేరస్తులు ఈజీగా, అంటే ఎవరైతే మహిళలు కానీ పురుషులు కానీ వేసవికాలం అయినందున బయటపడుకోవడం జరుగుతుంది, వారి వద్ద ఉన్నటువంటి నగలని నిద్రపోయిన తర్వాత దొంగిలించడం జరుగుతుంది. కాబట్టి బయట ఆరు బయట నిద్రించే ప్రతి ఒక్కరూ కూడా వారి వద్ద విలువైన నగలు ఏమైనా ఉన్నట్లయితే ఇంటి అల్మారాలో, ఇంట్లో ఉన్నటువంటి అల్మారాలో జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. అదేవిధంగా తాళం వేసి ఉండటంలో కూడా వీళ్ళు నిద్రించే సమయంలో తాళాలు పగలగొట్టి కూడా దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ఎక్కువ నగలు ఉన్నట్లయితే బ్యాంకుల్లో దాచిపెట్టుకోవాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా కొన్ని చైన్ స్నాచింగ్లు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మహిళలు తెల్లవారుజామున ఎవరైతే కొంతమంది పూజ కోసమని, కొంతమంది టాయిలెట్ కోసమని లేచే అవకాశం ఉంది. కాబట్టి చీకటిలోనే కాకుండా కొంచెం వెలుతురు వచ్చే సమయంలో బయటకు రావాల్సిందిగా మేము కోరుతున్నాం. అదేవిధంగా పూజ కోసం బయటకు, పూల కోసం కానీ, వేరే షాపింగ్ కోసం కానీ వెళ్ళినట్లయితే కొమ్ము, ఎవరైతే చీర కొమ్ము ఉందో అది కప్పుకోవాలి. అదేవిధంగా ఎవరైనా అమానితులు కనిపించినా వెంటనే మాకు ఇన్ఫామ్ చేయాలి. దీంతో పాటుగా ఇంటి తాళాలు పగలగొట్టి కూడా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అన్నీ కూడా వేసవికాలంలో ఫంక్షన్స్ జరుగుతుంటాయి, మ్యారేజ్లు ఇలాంటివి. ఎవరైనా కూడా 2-3 రోజులు ఇంట్లో లేకుండా బయటకు పోయినట్లయితే, మాకు ఇట్లా బయటకు వెళ్ళే విషయాన్ని మాకు తెలియజేసినట్లయితే మేము ఆ ఏరియాలో తిరిగేటువంటి బీట్కి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళేవారు మాకు ఇమ్మీడియట్గా తెలియజేయాలి. వాళ్ళ యొక్క అడ్రస్ ఇచ్చినట్లయితే మేము దాని మీద ప్రత్యేకమైన నిఘాను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనితో పాటుగా ఈ మధ్య ఏటీఎం కార్డు ద్వారా చీటింగ్ చేయడం జరుగుతుంది. ఫోన్ చేసి బ్యాంక్ మేనేజర్లను చెప్పడం వల్ల చాలామంది తెలియక వాళ్ళ ఏటీఎం పిన్ నెంబర్తో సహా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బ్యాంక్ మేనేజర్ ఎవరు కూడా ఫోన్ చేసి ఏటీఎం కార్డు వివరాలు తెలుసుకోరు. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఆ విధంగా ఫోన్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి మేనేజర్ గారిని సంప్రదించిన తర్వాతనే మీ యొక్క అడ్రస్ కానీ మీ యొక్క ఏటీ నెంబర్ చెప్పవలసిందిగా కోరుచున్నాను. అదే ఇలాంటి ఏ చిన్న సంఘటన కానీ అనుమానం జరిగినా, అనుమానం వచ్చినా మాకు తెలియజేసినట్లయితే మేము ఇంటి గట్ట రెస్పాండ్ అవుతామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీకు ఇమ్మీడియట్గా, అంటే 100 కాల్ చేస్తే, ఇది హైదరాబాద్లో డీజీ గారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా రెస్పాండ్ దొరుకుతుంది. ఒక 5 మినిట్స్లో మేము గోదావరి కంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా 5 నిమిషాల్లో మీరు రీచ్ అవుతాం. కాబట్టి పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎలకల్పల్లి గేట్ ఏరియాలో ఈరోజు తెల్లవారుజామున కని ఏసీపీ రక్షితకమూర్తి ఆధ్వర్యంలో రామగుండం సిఐ సాగర్, ఎన్టీపీసీ ఎస్ఐ చంద్రకుమార్ పర్యవేక్షణలో కాటన్ చర్చ్ జరిగింది. ఈ కాటన్ చర్చిలో ఎలకల్పల్లి గేట్ ఏరియా కాలనీ పోలీసులు బలగాలు చెక్ చేశాయి. ఈ ఏరియాలో ఎఫ్సీఐ కర్మాగారంలో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులు జీవిస్తుండగా వారి ఇండ్లలో సోదాలు చేశారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్మికుల ఆధార్ కార్డులను తనిఖీలు చేసి అందరిని ఒకచోట చేర్చి వారితో ఏసీపీ రక్షితకమూర్తి, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ మాట్లాడారు. ఈ చర్చింగ్లో ఎన్టీపీసీ పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లన్న స్వామి హుండీ లెక్కింపు శుక్రవారం నాడు ఈవో సుధాకర్ రెడ్డి ఆలయ ఈవో రామకృష్ణరావు ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ ఈవో రామకృష్ణరావు కథనం ప్రకారంగా
దేవాలయ ఆవరణలో అమర్చిన 25 హుండీలకు 58 రోజుల్లో వచ్చిన భక్తుల కానుకలు లెక్కించగా 52,81,549 రూపాయల నగదు, 1 కిలో 18 గ్రాముల బంగారం, 9 కిలోల 800 గ్రాముల వెండి, 14 కిలోల ఓడిబియ్యం, పాత కరెన్సీ 94,500 రూపాయలు, విదేశీ కరెన్సీ 183 లభ్యమైనాయని అన్నారు. ఈ లెక్కింపులో ఆలయ సూపరింటెండెంట్ సుదర్శన్, నీలాశేఖర్, ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది, రాజన్న, సిరిసిల్ల జిల్లా సత్యసాయి సేవా సమితి మహిళలు పాల్గొన్నారు. హైదరాబాద్ మలక్పేట ఏరియాలో నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేడు దామోదర్ శుక్రవారం పరిశీలించి పనితీరును అడిగి తెలుసుకున్నారు. దామోదర్ వెంట హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో పాటు పలువురు పోలీస్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర పోలీసులకు పెద్దపీట వేశారని, ప్రతి ఏరియాలో అన్ని అంగులతో పక్కా పోలీస్ స్టేషన్ భవనం నిర్మిస్తున్నారని, ఈ పనులు సక్రమంగా నాణ్యతగా ఉండేలా చూడాలని ఆయన సూచించారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి, చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్, విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్
మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్ అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. పెద్దపల్లి జిల్లా కమన్పూర్ నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణ పనులు కాంట్రాక్టు పనులు చేపడుతుండటం, అధికారులు సోద్యం చూస్తున్న తీరు, గ్రామ ప్రజలు స్పందించి నిలదీస్తున్న తీరు పలువురిని ఆశ్చర్యపరుస్తుంది. వివరాల్లోకి వెళితే లక్షలు హెచ్చించి అధునాతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రభుత్వం నిర్మించి వెలబెడితే కాంట్రాక్టర్లు స్వలాభం కోసం నాణ్యత లోపించిన కట్టడాలతో వర్షం వస్తే కురిసే విధంగా స్లాబ్లో సందులు పెట్టి పేపర్ బట్టలతో ప్యాక్ చేపించి పబ్బం కట్టుతూ పూర్తయిందని మమ అని సొమ్ము చేసుకుంటున్న అధికారులను చూస్తూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆలోపిస్తున్నారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు, ప్రజల సొమ్ము కాంట్రాక్టర్ల పాలు అన్నట్లుగా ఈ భవన నిర్మాణ పనులు నడుస్తున్నాయని అంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు తీసుకొని నాణ్యతతో కూడిన పనులు పకడ్బందీగా చేయించాలని, లేనిచో నిర్మాణ పనులు ఆపి కాంట్రాక్టర్ నిలదీస్తామని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసుపేట గ్రామంలో వేయిగండ్ల రామయ్య బుధవారం రాత్రి 11 గంటలకి అనారోగ్యంతో శృమాతపి పడిపోగా వెంటనే 188కి ఫోన్ చేయగా తెల్లవారుజాము 4 గంటలకు వచ్చిందని, ఈ దుస్థితి ఉంటే ఎలా బ్రతికేదని ప్రజలు కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. ప్రమాద సంఘటనలు జరిగితే 108కి వాహనం ద్వారా వెంటనే ఆసుపత్రులకు వెళ్తే బ్రతుకుతారనే లక్ష్యంతో ప్రభుత్వం అధిక భారంతో వీటిని కొనసాగిస్తే దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిన చందంగా ఈ 108 సిబ్బంది స్పందించలేరని, ప్రైవేటు వాహనాల్లో అందుబాటులో లేక ఫోన్ చేస్తే ఆలస్యంగా వచ్చి ఏదో సాకులు చెప్తున్న సిబ్బంది తీరును ప్రభుత్వ అధికారులు గమనించాలని ప్రజలు కోరుతున్నారు. వేయిగల్ల రాజయ్య మా అన్న మంజురాడు ఫోన్ చేస్తే అందుబాటులో లేదు బండి అని చెప్పిండు. చెప్తే మేడం ఎట్లా చేసాడు అంటే ఎట్లా చేసినా కానీ మాకు లేదు మా దగ్గర. 4 గంటలకు వచ్చింది. ఏ టైం ఫోన్ చేసి 4 గంటలకు రాత్రి 11 చేస్తే పొద్దుగా 4 గంటలకు వచ్చింది. పడిపోయే పరిస్థితి ఉన్నాయి, పడిపోయిన కూడా ఆల్రెడీ పడిపోతే అదే అంబులెన్స్ తీసుకుపోతే హాస్పిటల్ పోతే సీరియస్ అని చెప్పి గుల్కూసు పెట్టి మళ్ళీ మంచిలో పంపించింది. అది ప్రాబ్లం. ఇది ఏంటిది గవర్నమెంట్ ఎట్లేదు ఎందుకు చేస్తుంది ఇట్లా? తాండూరు మండలంలో లేదా బండ్లు మాకు లేవా? లేకుండా లేవని చెప్పాలి అంతే. మరి రాజయ్య మేము 11 ఫోన్ చేస్తే అంబులెన్స్ మంచిరాలు ఉన్నదని చెప్పిండు. మరో 4 గంటలకు మేము చూడంగ పొద్దుగా 4 గంటలకు వచ్చిండు. ఆయన మంచాలు వేసుకొని అంబులెన్స్ కాడికి పట్టుకపోయి వాళ్ళు వేసుకొని పోతే ఆయన తాడికి పోయి గుల్కూసు పెట్టిను మంచిరాలకు మరదు. అది పాండూరులో ఇంత పరిస్థితులు ఉన్నాయి. పాండూరు మండలంలో గిన్ని రోగాలు వచ్చినా కానీ పట్టించుకుంటలేదు. అట్టండు అత్తండు అంటాండు, గేటు పడ్డే ఉంటాండు, అన్ని డ్రామలు చేస్తాండు. ఆటో కేసులాడితే దొరకదు. ఆటో 500 అంటాడు కేవకలకు. మేము ఎక్కడికి పోతాం? మాకు తినడానికి తిండికి లేవు. పేదోళ్ళం మరి నిరుపేదలం ఏమున్నది ఇక్కడ? ఆంబులెన్స్ లేదు. పాండూరు ఆంబులెన్స్ లేదా? మరి మాకే వరక మేము అడుగుతే లేవు అంటాండు. లేవు అందుబాటులో లేవంటాళ్ళు పట్టింపు చెప్తలేదు. తెలంగాణ జనసమితి కార్యకర్తలను, నాయకులను సిద్ధాంతపరంగా మాట్లాడడం కోసం ప్రొఫెసర్ జయశంకర్ మానవ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని శుభం గార్డెన్లో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని రామగుండ్ నియోజకవర్గం టీజేఎస్ నాయకులు తెలిపారు. కరీంనగర్లో జరిగే ఈ శిక్షణ శిబిరాలకు శనివారం ఉదయం గోదావరి కన్ చివరస్థ వద్ద ఐలయ్య యాదవ్, పెంట రాజేశ్వర నాయకత్వంలో 500 మంది కార్యకర్తలు ఊరేంపుగా వచ్చి చివరస్థ నుండి ప్రైవేటు వాహనాలపై కరీంనగర్ శుభం గార్డెన్కు శిక్షణ తరగతులకు వెళ్లారు. ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్, రాజేశ్లు మాట్లాడారు. తెలంగాణ జనసమితి మొట్టమొదటిసారిగా కర్నూలు జిల్లాలో మరి నాయకులకు కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా మరి పార్టీ అధ్యక్షులైన కోదండరామ్ గారు చేస్తున్నారు. మరి ఒక శిక్షణ తరగతులు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో
మరి ప్రాజెక్టుల మీద జరుగుతున్న అవినీతి కానీ ఇంకా ఇతర సమస్యల మీద కానీ కార్యకర్తలకు నాయకులకు మరి వివరంగా బోధించి విద్యలో ప్రజల సమక్షంలో సమస్యల మీద మరి పోరాటం చేయడానికి తెలంగాణ జనసమితిని బలోపేతం ఈ ప్రాంతంలో చేయడానికి కర్నూలు ఉప్పల్ జిల్లాలో మరి ఈరోజు నిర్వహిస్తున్న దానికి రామగుడ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున నాయకులకు కార్యకర్తలు బయలుదేరేస్తున్నాం. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని రాబో రోజుల్లో తెలంగాణ జనసమితిని ఈరోజు ఇక్కడ మరి అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఇక్కడ నుంచి ఎంతమంది కార్యకర్తలు ఎంతమంది కార్యకర్తలు ఎంతమంది కార్యకర్తలు పోతున్నాం నాయకులం కలిసి మరి రామగుండం పెద్దపల్లి జిల్లా ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితి క్రియాశీల కార్యకర్తలకు కరీంనగర్లోని శుభం గార్డెన్స్లో ఈరోజు శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణ శిబిరాల కార్యక్రమంలో మరి గోదావరి మన రామగుండం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలను ఈ యొక్క శిక్షణ శిబిరాలు మరి తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రజా సంక్షేమ కార్యక్రమాల పేరు మీద చేపడుతున్న సంక్షోభాలను అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తూ మరి ఏదైతే అవినీతి కార్యక్రమాలలో మరి ప్రజాధనాన్ని అనవసరమైన ఖర్చులకు ఉపయోగిస్తూ మరి చేస్తున్న కార్యక్రమాలను అదేవిధంగా గ్రామ గ్రామాన డివిజన్ల పరిధిలో మరి పార్టీని విస్తరించడానికి చేయబోయే కార్యక్రమాలను ఈరోజు మరి అనేక మంది రాజకీయ వేత్తలు అదేవిధంగా ప్రొఫెసర్లు ఈ యొక్క సందర్భంగా కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క శిక్షణ శిబిరానికి వస్తున్న రామగుండం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తల కార్యకర్తలందరికీ స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాయకులు వీరిద్దరితో పాటు జేవి రాజు విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.